విజయవాడలో డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు ఏటీసీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. వాళ్ళు కూడా పుట్టుకతోనే ఇవన్నీ రాలేదు. ఎప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు స్పీచెస్ కొంతమంది ఇంటి ఆయన స్పీచెస్ రావడానికి మెడ్రాస్ లో సముద్రం దగ్గరికి వెళ్లి రాళ్లు గులకరాళ్లు నోట్లో పెట్టుకుని సముద్రం పక్కన చూసి అనర్గళంగా మాట్లాడే ప్రాక్టీస్ చేశాడు. అందుకే చరిత్రలో ఎవ్వరూ చెప్పలేని డైలాగులు ఒక్క ఎన్టీఆర్ చెప్పగలిగాడు. దానికి సాధన తప్ప ఇంకోటి లేదు. టీచర్లు మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. మీకు కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎంత బాగా నాలెడ్జ్ ఉన్నా మీరు సరిగా చెప్పలేకపోతే మీరు కమ్యూనికేట్ చేయలేరు, పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం లేదు. రెండోది టీచర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఒక డిసిప్లిన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మనం కానీ బాగా ఉండి బాగా ఒకసారి చూస్తే, నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఇప్పటికి కూడా నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో మా టీచర్లు ఉన్నారు, వేరే వాళ్ళు కాదనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా సరే జీవితంలో ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపించేది టీచర్లే చూపిస్తారు. ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తే 185,000 మంది టీచర్లు ఉన్నాం. కానీ ఇటీవల నేను చూసినప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం, అన్ని స్కూల్స్ లో టాయిలెట్స్ ఇచ్చాం, అది కూడా డాక్టరా సంఘాలు చెప్పి మెయింటైన్ చేయమన్నాం. అన్ని స్కూల్స్ లో మీరు ఈరోజు చూస్తే బిల్డింగ్ ఉండి కట్టాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే డిపార్ట్మెంట్ విద్యాశాఖ. నేను గంటా శ్రీనివాసరావు గారు కొట్టే మాట చెప్పాను, నిధుల సమస్య లేదు, నాకు కావాల్సింది నాణ్యమైన చదువు కావాలి, నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఎంత కావాలని ఇస్తాం, దీన్ని అమలు చేసే బాధ్యత మీరు తీసుకోమని గంటా శ్రీనివాసరావు గారికి చెప్పాను విద్యాశాఖ మంత్రిగా. నేను మిమ్మల్ని అందరినీ కూడా అదే కోరుతున్నాను. ఒకప్పుడు టీచర్ అనే వ్యక్తి రాజకీయ నాయకులు చుట్టూరు తిరిగేవారు. నేను చిన్నప్పుడు చూశాను జిల్లా పరిషత్ చైర్మన్ గారు మిమ్మల్ని ఎక్కడికంటే అక్కడ తిప్పుకునేవారు, అంటే కాపలా కాసేవారు. చదువు చెప్పకుండా ఎంత సమయమైన ట్రాన్స్ఫర్ల కోసమో ప్రమోషన్ల కోసమో ఆ రోజు తిరిగే పరిస్థితి. అది ఆలోచించిన తర్వాత మీ ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్స్ లో కౌన్సిలింగ్ తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవ్వరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, మీ ప్రతిభే మీకు గీటు రాయి. అయితే ఇటీవల అధికారులు సరిగా అమలు చేయలేదు. భవిష్యత్తులో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈరోజు చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నాం. మీరు కొత్తగా టీచర్లుగా వచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కు అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనుంది టీ సర్కార్. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. దేశంలో అతిపెద్ద జెండాకు హైదరాబాద్ వేదిక అయింది. సంజీవయ్య పార్కులో ఇక్కడ ఈ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 రోజులుగా అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి దేశంలోనే అతిపెద్ద జెండా పోల్ని అతిపెద్ద జెండాని తయారు చేసేందుకు కావాల్సిన చర్యలను తీసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన చేతుల మీదుగా రేపు ఉదయం కేసీఆర్ చేతుల మీద జెండాను ఆవిష్కరించడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. దాదాపు 24 గంటల పాటు శ్రమించి ఈ జెండా పోల్ను 88 మీటర్ల ఎత్తున్నటువంటి జెండా పోల్ను నిలబెట్టడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనవి, తుది దశకు చేరుకున్నాయి. ముంబై నుంచి తెప్పించిన క్రేన్ ద్వారా ఈ జెండా పోల్ని కలకత్తాలో తయారు చేసినటువంటి కలకత్తా బేస్ కంపెనీ తయారు చేసినటువంటి ఈ పోల్ను పూర్తిగా నిలబెట్టడం జరిగింది. జెండాకు సంబంధించినటువంటి కావాల్సిన చర్యలన్నీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో చేశారు. రేపు ఉదయం సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ జెండా పోల్ దాదాపు 88 మీటర్ల ఎత్తుండేలాగా తీసుకున్న అధికారులు 303 ఫీట్ల ఎత్తుతో జెండాను రూపకల్పనకు ముందు ప్రయత్నం చేసిన ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అభ్యంతరం మేరకు దాని తర్వాత తగ్గించుకోవడం జరిగింది. రాంచీలో దాదాపుగా 273 అడుగుల ఎత్తున్నటువంటి పోల్ ఉన్నది, దాన్ని మించి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు 88 మీటర్లకి అనుమతి ఇచ్చింది. అంటే ఈ లెక్కన సుమారుగా
93 అడుగులకు ఫైనల్ గా ఈ పోల్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లను చేసి ఫైనల్ గా 293 అడుగుల ఫీట్లు ఉన్నటువంటి జెండా పోల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు పైన అశోక చక్రం దాదాపు 5.5 ఫీట్ల పైన ఎత్తు ఉన్నటువంటి పోల్ లో అశోక చక్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అశోక చక్రం నిజానికి 5.5 ఫీట్లు హైట్ ఉంది, కానీ పైన చూస్తే మాత్రం చాలా చిన్నగా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ జెండా దేశంలోనే అతిపెద్ద జెండా తెలంగాణలో ఉండాలనే నిర్ణయం మేరకు, కేసీఆర్ నిర్ణయం మేరకు దాదాపుగా 108 అడుగుల వెడల్పు, 73 అడుగుల పొడవు ఉండేలాగా ఈ జెండా రూపకల్పన కూడా జరిగింది. ముంబైలో జెండాను రూపొందించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ 2 చోట్ల ఈ జెండాకు సంబంధించినటువంటి జెండా రూపొందడానికి అనుమతులు తీసుకొని మొత్తం 3 జెండాలను తీసుకురావడం జరిగింది. కొద్దిసేపట్లోనే ట్రయల్ చేసిన తర్వాత రేపు ఉదయం సీఎం కేసీఆర్ చేతులముగా దీన్ని ఆవిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. అధికారులు దాదాపు 24 గంటల పాటు చర్యలు తీసుకున్న నేపథ్యంలో అన్ని పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. అతిపెద్ద జెండాకి హైదరాబాద్ వేదిక అయింది. దేశంలో అత్యంత ఎత్తైన జెండాతో పాటు అత్యంత పెద్ద జెండా తెలంగాణ రాష్ట్రంలో రేపు ఆవిష్కరించుకోబోతున్నారు. దీనికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా విండ్ అలాగే హైదరాబాద్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంత పెద్ద పోల్ పడిపోకుండా కావాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. పోల్ గాలి ఫోర్స్ను తట్టుకునేలాగా, అలాగే జెండా చినికిపోయిన దాన్ని ఇమీడియట్లీ తీసేసి మళ్ళీ కొత్త జెండాను ఏర్పాటు చేసేలాగా కింద మోటార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఫిట్ చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. బెండ్ అయిన దాన్ని కూడా టెక్నికల్గా ఇంజనీర్లందరూ, చీఫ్ ఇంజనీర్లు అలాగే చాలామంది ఆర్ఎండ్బి అధికారులందరూ కూడా ఇక్కడ ఈ స్థలంలోనే 2 రోజులుగా ఇక్కడే ఉండి పర్యవేక్షించి దాన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ జరిగింది. రేపు ఉదయం సీఎం చేతుల మీదుగా ఈ జెండా ఆవిష్కరణ కావాల్సిన చర్యలన్నీ పూర్తి కావచ్చు. తుది అంకాన్ని చేరుకున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశంలోనే అతిపెద్ద జెండా, దేశంలోనే అతిపెద్ద పోల్ ఉన్నటువంటి ఈ జెండా ఆవిష్కరణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరగబోతుంది. కెమెరాన్ కోటితో అరుణ్ కుమార్, ఎన్టీవీ హైదరాబాద్.